ನಮಸ್ತೆ, ವೆಲ್ಕಮ್ ಟು ಸೋಷಿಯಲ್ ಪೋಸ್ಟ್ ಲೀಗಲ್ ಟಿವಿ. ನಾನು ಗಿರಿಜಾ. ಕ್ರಿಮಿನಲ್ ಕೋರ್ಟ್ ಅಡ್ವೊಕೇಟ್ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಗಾರು ಮನತೋ ಪಾಟಿದ್ದಾರೆ, ವಾರ್ತಾ ಮಾತಾಡಿದ್ದಾ. ನಮಸ್ಕಾರ ಅಮ್ಮ. ನಮಸ್ತೆ ಅಮ್ಮ. మేడం, రీసెంట్గా చూసుకుంటే సోషల్ మీడియా వచ్చాక ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, పరిచయాలు కాస్త ప్రేమలుగా మారిపోయి వాళ్ళు కలుసుకునే వరకే వస్తుంది. సో ఇలాంటి విషయాలలో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ట్రాప్ చేయడం, ప్రేమిస్తున్నానని చెప్పడం, మోసం చేయడం, ఫిజికల్గా కానివ్వండి అండ్ ఆల్సో మనీ పర్పస్లో కానివ్వండి, ఇలా మోసాలు చేసినప్పుడు అలాంటి వాళ్ళ మీద యాజ్ ఎ గర్ల్స్ ఎలాంటి కేసులు పెట్టే అవకాశం ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళు నమ్మి గుమ్మం దాటి వెళ్ళారు కదా, అది తప్పు. ఓకే, వెళ్ళాక ఇద్దరు ఇష్ట ప్రకారంగానే వెళ్ళారు. ఇవాళ రేపు అడల్టరీ తప్పు కాదు, ఆ అమ్మాయికి ఇష్టమైనా అబ్బాయికి ఇష్టమైనా శారీరక సంబంధం తప్పు లేదు అని తేల్చి పడేసింది కోర్టు. సో ఇష్టంగా ఉంది, ఓకే వెళ్ళిపో అంతే. దీని గురించి మళ్ళీ కేసులు అవి, ఒకవేళ ఆ అమ్మాయిని బలవత్కారంగా కనుక ఆ అబ్బాయి అప్రోచ్ అయితే అది రేప్ కేసు కిందకి వెళ్తుంది. ఓకే, అంతేకాని వీళ్ళిద్దరూ ఇష్ట ప్రకారంగా శారీరకంగా మూవ్ అయితే కనుక అది తప్పేం కాదు, అడల్టరీ. ఎవరైనా మరి డబ్బు కూడా తీసుకొని ఉంటారు కదా. ఎవరు? అబ్బాయి డబ్బు అంటే అమ్మాయితో డబ్బు తీసుకొని వెళ్ళిపోవడం, పరారీ అవ్వడం అలాంటి. అవును, మరి డబ్బు లేకుండా బయటకు ఎక్కడికి వెళ్తారు, వెళ్ళారు కదా. మేడం, అంటే ఫిజికల్తో పాటు కొంత డబ్బు కానీ నగలు కానీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అబ్బాయిలు. సో అలాంటప్పుడు అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇద్దరు మేజర్స్ కాబట్టి ఫిజికల్గా కలిస్తే అది కోర్టు ఇచ్చిన ఆర్డర్ పరంగా తప్పేం కాకపోవచ్చు, బట్ డబ్బును తీసుకొని వెళ్ళడం అనేది మనం కేసు పెట్టే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇంట్లో నుంచి వాడు దొంగతనంగా తీసుకెళ్ళారు అని అంటే, ఒకవేళ హ్యూజ్ అమౌంట్, ఎక్కువ అమౌంట్ అయితే కనుక పేరెంట్స్ కంప్లైంట్, ఎలాగా కంప్లైంట్ ఇస్తారు, చిన్న మొత్తమనే పెద్ద మొత్తమనే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. దొరికితే దొరుకుతుంది డబ్బు, లేతే లేదు. డబ్బుకి గ్యారంటీ ఉండదమ్మా, ఎందుకంటే వాళ్ళు వెళ్తూ వెళ్తూ మజిలీలుగా వెళ్తారు. డన్మనేమి ఓయరు రా అని వీళ్ళ కోసం రెడీగా ఏమి ఉండదు. వీళ్ళేమి మ్యారీడ్ కపుల్స్ కాదు, ఎన్నో దగ్గరికి వెళ్తే కానీ వాళ్ళకి రూమ్స్ దొరకవు. సో ఎప్పుడైనా వాళ్ళు కూడా భయపడతారు, వీళ్ళు పారిపోయి వచ్చారు అంటే వాళ్ళు భయపడతారు. ఆ భయాన్ని వాళ్ళు ఆ హోటల్ వాళ్ళు వీళ్ళ ఫేస్లో చూస్తారు. చూసినప్పుడు వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఈ డబ్బు పట్టుకుని వెళ్ళొచ్చు, ఒకవేళ మధ్యలో ఇంకా ఏమేమైనా అయ్యి వీళ్ళు అయితే వాళ్ళు తొందర పాటుపడి డబ్బుని పట్టుకుని వెళ్ళి ఆ అమ్మాయితో సహా ఎక్కడెక్కడొకో రూముల్లోకి వాటిల్లోకి మజిలీ చేసేటప్పుడు ఈ క్యాష్ ఎవడైనా చూసినా ఇంకా ఏమైనా జరుగుతాయి క్రైమ్స్. సో అదేదో కాకుండా వాళ్ళ పేరెంట్స్కి ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటే పోతుంది. ఒకటమ్మా, వర్జినిటీ అనేది మగవాడికి ఆడదానికే ఉంది అనుకోవడం తప్పది, మగవాడికి కూడా వర్తిస్తుంది అది. ఈ ఇలాంటివన్నీ ఇప్పుడు పెళ్లి కాకుండా అయిపోతాయి, రేపు పెళ్ళి అయిన తర్వాత ఏముండదు, అక్కడ స్టార్ట్ అవుతాయి గొడవలు కదా. అది ఏంటంటే ఫస్ట్ నుంచి పేరెంట్స్ మోటివేట్ చేయాలి, ఏంటి ఇలాంటివి చేయకూడదు, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. తప్పేం లేదు, ఇదివరకు ఏంటంటే టీవీల్లోనే యాడ్స్ వచ్చేవి, యాడ్స్ వస్తే పిల్లలు చూస్తారేమోనని వాళ్ళ కళ్ళు మూసేసి టిక్మన్ నొక్కేసేవారు. ఇప్పుడు అది కాదు, అవన్నీ కరెక్ట్గా చూడండి అని చూపిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు, వీళ్ళు నాలుగేళ్ల వాడే కదా, వీడికి ఏం తెలియదు అని అనుకుంటాం. వాడు చక్కగా టీచర్కి తీసుకెళ్ళి ఐ లవ్ యూ అంటాడు. ఐ లవ్ యూ చెప్పడం తప్పు కాదమ్మా, ఎవరినైనా లవ్ ఐ లవ్ యూ అనొచ్చు, అమ్మని కూడా ప్రేమించవచ్చు, కానీ వాడి ఫేస్లో ఫీలింగ్ వేరే ఉంటుంది. అంటే 4 ఇయర్స్కి వాడు మెచ్యూర్ అయిపోతున్నాడు. ఏంటి అనేది తెలుసు, వాడిని ఎవరినైనా అడిగేవంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేస్తాడు. అలాంటివి వాడికి తెలుస్తున్నప్పుడు ఇలాంటివి మోటివేట్ చేయాలి. మీరు అడల్టరీ పెట్టుకోకండి, శారీరక సంబంధం అనేది పెళ్ళి ఎలాగా ఉంది ఫస్ట్ చదువుకోండి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారనుకోండి క్రైమ్స్ జరగవు. ఎందుకంటే వీళ్ళేదో వెళ్ళిపోతాము, ఆ అమ్మాయి వచ్చేసాడు, ఆ అబ్బాయి వచ్చేసింది, వా ఇద్దరు మగపిల్లడు ఒక్కడే డబ్బులు తీసుకెళ్తున్నారు అని అన్నారు మీరు, అది కాదు, అది ఆడపిల్ల కూడా తీసుకెళ్తుంది, ఇద్దరిది షేరింగ్ ఉంటుంది. అక్కడ ఇంట్లోంచి తీసుకుని వెళ్ళిపోయారు, మరి డబ్బు తీసుకెళ్ళే పేరెంట్స్ కేసు పెట్టారంటే డబ్బు పోయింది అని పెట్టరు. ఈ డబ్బుతోటి పాటు పిల్లలు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా కేసు ఫైల్ చేస్తారు. డబ్బు గురించి వాళ్ళని ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా, భయం ఉంటుంది కదా పేరెంట్స్కి, అలాగైనా పట్టుకోవచ్చు అన్నట్టు డబ్బు దానికి, అప్పుడు ఇలాగ డబ్బులు పట్టుకెళ్ళిపోయారని కేసు పెట్టచ్చు.
అదే మ్యామ్, మీరు అన్నట్టుగా ఇప్పటి ఈ జనరేషన్లో పిల్లలకి అన్ని 4 ఇయర్స్ 5 ఇయర్స్కి వాళ్ళకంతా తెలిసిపోతుంది. సో అలాంటప్పుడు మీడియా మహిమ ఎస్పెషల్, ఇంకా ఏదైనా అనుకోవచ్చు. అది అమ్మ మీడియాలోని తప్పు ఉంది, రైట్ ఉంది, మనం చూసే విధానాన్ని బట్టి అది మారుతుంది. మనం ఏంటి ఏదో ఎండలోకి వెళ్ళి గ్రీన్ కలర్ కలర్డాలు పెట్టుకుంటే గ్రీన్గానే ఉంటుంది అది, ఖచ్చితంగా. సో ఇది కూడా అంతే, నువ్వు చూసే విధానాన్ని బట్టి నీకు అది కరెక్టా తప్ప అనేది మనం నిర్ణయించుకోవాలి. ప్రతి దాంట్లోనే తప్పు ఉంటుంది. క్వశ్చన్స్ ఉంటాయి అనుకోండి, క్వశ్చన్స్లోనే ఆన్సర్ ఉంటుంది, అది మనం తీసుకోవాలి. పిల్లలకి ఎడ్యుకేట్ చేశారంటే ఈ క్రైమ్స్ తగ్గుతాయి. ప్లస్ ఏంటంటే వాటి ఇది ఒకటి క్రైమ్ అనే కాదు, వాళ్ళ ప్రాణాలు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో పోయే అవకాశాలు ఉన్నాయి ఆ డబ్బు కోసం. స్పెషల్లీ ఏంటంటే వీళ్ళేదో క్షణంగా సుఖపడతాంలే తెలియదు వాళ్ళకి, తెలిసి తెలియదు అన్నది, అదేదో అనుకుంటారు. అది మూడో వ్యక్తికి లాభంగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కరెక్ట్. అదేంటంటే వేరే వ్యక్తి దాని లాభం పొందుతాడు, ఆ లాభం పొందే టైంలోని వీళ్ళు కనుక వ్యతిరేకిస్తే వాడు వీళ్ళని ఏమైనా చేస్తారు. సో ఇవన్నీ వాళ్ళకి ముందే మోటివేట్ చేసి ఇలాంటివి మీరు చేసుకోకండి, ఇలా చేయండి అని చెప్తే, అంటే పేరెంట్స్ మీరు అలా చెప్పచ్చా అండి నన్ను అడుగుతారు, చెప్పాలి. ఇప్పుడు ఇవాళ రేపు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చిన్నపిల్లలకి నేర్పిస్తున్నారు కదా స్కూల్స్లో, ఎందుకని ఇందుకే చెప్పాలి పిల్లలకి. చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. టీనేజర్స్ ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు. మీరు తప్పు జరిగేది ఎక్కడంటే 10th అయిపోగానే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఈ 2 ఇయర్స్లోనే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది తప్పు చేసే అవకాశం. డిగ్రీలో జాయిన్ అయిన దగ్గర కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, ఇది తప్పు ఇది ఒప్పు అని వాడు తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఒక సెకండ్ ఇయర్ అయింది అంటే ఇంక వాడు తప్పు చేయడు, వాడు ఫుల్ తెలిసిపోతుంది, హా ఇది దీనికి దూరంగా ఉండాలి మనం, మనం కాన్సన్ట్రేషన్ చేయాలి, కాంపిటీషన్ ఉంది, ఇదంతా నేను చదువుకోవాలి అని. ఆ 2 ఇయర్స్ కనుక మనం పిల్లల్ని మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేస్తే కనుక వాళ్ళు డెఫినెట్లీ బాగుపడతారు. ఇలాంటి క్రైమ్స్ జరగవు, ఎస్పెషల్లీ టీనేజే చాలా డేంజర్ జోన్లో ఉంటారు. ఆడ మొగ ఇద్దరు చెడిపోవడానికి మొగ అయినా ఒకటే ఆడైనా ఒకటే. ఇక్కడ ఆడ మొగ అని లింగ భేదాలు ఏమి లేవు, ఇద్దరు ఈక్వల్స్. తప్పు జరిగింది అంటే ఇద్దరే తప్పే, ఇద్దరికి ఏంటంటే ఒక్కసారి రొంపి డ్రైనేజ్ లాంటిది అనమాట. ఆ డ్రైనేజ్లో దిగిపోయారంటే వాళ్ళు బయటికి రాలేరు, ఇంకా లైఫ్ అంతా వేస్ట్, మైండ్ కాదు అందులోనే ఫిక్స్డ్ అయిపోయి స్పాయిల్ అయిపోతారు. కొంతమంది పేరెంట్స్కి చూసే టైం ఉండదు, కొంతమందికి చూద్దామన్న మనీ పరంగా వాళ్ళకి టైం స్పెండ్ చేయలేకపోతారు. సో కష్టపడితేనే కానీ ఈవేళ రేపు డబ్బులు రావు, ఒక్కొక్క సమస్య. కానీ ఎవరో ఒకళ్ళు పేరెంట్ అమ్మైనా నాన్న అయినా చూసుకోవాల్సిందే, చూడాలి. వాళ్ళు వెనక ఒక కన్ను ముందు ఒక కన్ను పెట్టి పిల్లల్ని పెంచుకోవాలి. నవేడేస్ ఏంటంటే చాలా చాలా దాంట్లో ఇరుక్కుంటున్నారు పిల్లలు, ఈ చిన్న చిన్న పిల్లలు ఏంటంటే డ్రగ్స్ కూడా అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళకి తెలిసే తెలియనితనం, అది డ్రగ్స్ అని కూడా అదేదో మందు అది అని ఉండదు, దానికి ఒక్కసారి అడిక్ట్ అయ్యారనుకోండి ఇది కూడా అలాంటిదే, డ్రగ్ అడిక్ట్ లాంటిది. ఈ ఉమెన్ ఎవరవనేయండి, ఆడ మొగ ఇద్దరిది అది కూడా ఒక డ్రగ్ లాంటిది. సో దానికి అడిక్ట్ అయ్యారంటే ఇంక దానిలోంచి బయటకు రాలేదు, చాలా కష్టం. సో ఏంటంటే ఈ 2 ఇయర్స్ టీచర్లు పేరెంట్స్ నేను చాలా మందిని చూసాను, స్కూల్కి వెళ్తున్నారు టీచర్లు, టీచర్ ఎందుకు చూస్తుందమ్మా, టీచరే ఎందుకు చూడండి, జస్ట్ సబ్జెక్ట్ చెప్పి ఏదో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పేస్తుంది, మీరు అలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పేస్తుంది. ఆవిడకి ఇదే పని కాదు కదా, పేరెంట్స్ రాత్రి ఈ సాయంత్రం ఇంటికి వచ్చాక వాళ్ళకి ఇది చెప్పాలి. మనకి సిగ్గుపడకూడదు, బట్టబయలు అయిపోయింది అందరికీ తెలిసిపోయింది, కామన్ అయిపోయింది. సో ఇది ఇలా చేయొద్దు, ఇది ఇలా చేయండి. ఎప్పుడైనా ఆడపిల్లల తల్లైనా మగపిల్లల తల్లైనా కరెక్ట్ టైంకి వస్తున్నాడా లేదా, వీడు ఏం చేస్తున్నాడని వాచ్ కంపల్సరీ చేయాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, చాలా విషయాలతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.